హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి మళ్ళీ 100 రూపీస్లో కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. అది కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్లో ఉంటుంది. చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇది కూడా అయిపోయిందంటే నేనేం చేయలేను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా స్టాక్ అయితే మూవ్ అయిపోతుంది. 1 డేలో అయిపోతుంది, నెక్స్ట్ డే వాళ్ళకి స్టాక్ అయిపోయిందని చెప్పడానికి కూడా మాకు భయం వేస్తుంది. ఎందుకంటే అంతమంది తిడుతున్నారు, 1 డేలో స్టాక్ ఎట్లా అయిపోతుంది, మీరు వీడియోలో అలా చూపిస్తున్నారు, తర్వాతకి స్టాక్ అవుట్ అని చెప్తున్నారు అంటున్నారు. నాదేముంటుందండి, నేను ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఎక్కువ తీసుకొని మేము సేల్ చేసుకోవాలనే చూస్తాం కదా, అంత ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్లో వచ్చింది, ప్రింట్ కూడా సూపర్గా ఉంది, కలర్ అయితే సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది. మంచి బడ్జెట్లో ఫ్యాబ్రిక్ అండి. అలాగే రిఫరెన్స్ డ్రెస్ కూడా స్టిచ్ చేసుకున్నాను, మీ వేసుకొని చూశాను. ఈ సారీ మాత్రం ఈ ఫ్యాబ్రిక్ ఇంకా వాటర్లో కూడా తడిపి ఆరేసిన తర్వాతనే నేను స్టిచ్చింగ్ కూడా ఇచ్చానండి. ఇది అంతా మనకి వాటర్లో తీసిన తర్వాత, మీకు అది కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తాను, వాటర్లో తీసింది ఆరేసింది అన్నీ కూడా మీకు చూపిస్తాను. అదే ఫ్యాబ్రిక్ నేను స్టిచ్చింగ్కి కూడా ఇచ్చాను, ఇదే ఫ్యాబ్రిక్ అండి. అయితే ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ ఎలా ఉంది, ప్రింట్ ఎలా ఉంది అంతా కూడా చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైసెస్ కన్నా ఖచ్చితంగా తక్కువ అయితే ఉంటుంది, క్వాలిటీ మాత్రం బెస్ట్గానే ఉంటుంది. కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయి, ఓన్గా డిజైన్ చేస్తున్నాయి కాబట్టి మీకు ఎక్కడ కూడా దొరకవు ఇలాంటి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ. ఒకవేళ సిమిలర్గా ఉన్నా సరే ఫ్యాబ్రిక్ చేంజ్ అవ్వడమో కలర్స్ చేంజ్ అవ్వడమో ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇంత తక్కువ ప్రైస్కి మాత్రం మార్కెట్లో అసలు దొరకదు, అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. అలాగే మీకు ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. కొంతమంది 1 మీటర్ ఇస్తారా అని అడుగుతున్నారు, 1 మీటర్ దగ్గర నుంచి మీ ఇష్టం అండి, ఎన్ని మీటర్స్ తీసుకున్నా కూడా ఇస్తాము. ఎన్ని మీకు 30 మీటర్స్ 40 మీటర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది, పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు మెసేజ్ పెట్టినప్పుడు, స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు వెంటనే అడ్రస్ పెట్టండి, కన్వర్సేషన్ ఎక్కువ లేకుండా కొంచెం షార్ట్కట్లో అయిపోయేటట్టు చూడండి. ఎందుకంటే మాకు కూడా చాలా మెసేజెస్ అవుతున్నాయి, హెవీ ట్రాఫిక్ వల్ల అసలు మేము రిప్లైలు ఇవ్వలేకపోతున్నాం. ఎన్ని 4 డివైజెస్లో ఒకేసారి మెసేజ్లు పెట్టినా సరే అసలుకి ఒక హాఫ్ డే అన్న పడుతుంది టైం. అందుకే కొంచెం షార్ట్కట్లు అయిపోయే విధంగా కొంచెం ఎన్ని మీటర్స్ కావాలి, స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, కానీ కొంచెం అడ్రస్ అవన్నీ సెండ్ చేస్తే ఒకేసారి మాకు ఈజీగా అయిపోతుంది బిల్ వేయడానికి కూడా. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. చాలామంది ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు, ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు, ఆల్రెడీ నేను బడ్జెట్లో పెడుతున్నాను. ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఈ ఫ్యాబ్రిక్ తీసుకురండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ కాస్ట్లో దొరికిందంటే మీరు ఫ్రీ షిప్పింగ్, నేనే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఈ ప్రైస్లో ఉంటే మాత్రం, అది మాత్రం నా ఛాలెంజ్. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. అలాగే ఇంకొక విషయము, ఇప్పుడు స్టాక్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల కొంచెం ప్యాకింగ్కి కూడా డిలే అయిపోతుందండి. ఆల్రెడీ మేము 1 వీక్ అని చెప్తున్నాము, మీకు వెల్కమ్ నోట్లో కూడా ఉంటుంది, కాకపోతే అదంతా చదవకుండా చూడకుండా 1-2 డేస్కే డిస్పాచ్ అయిందా డిస్పాచ్ అయిందా, మా అమౌంట్ రిఫండ్ ఇవ్వండి, మీరు ఫ్రాడ్ అది ఇది అని చాలా మెసేజెస్ పెడుతున్నారు. అలాంటి ఆలోచన ఉంటే, మీకు అర్జెంట్ ఉంటే అసలు ఆర్డర్ పెట్టొద్దని చెప్తున్నాం. ఎందుకంటే మాది శారీస్ రెడీమేడ్స్ అయితేనేమో వెంటనే పెట్టేయచ్చు, దానికి కూడా ఒక 2-3 టైమ్ టూ త్రీ డేస్ కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఆర్డర్స్ చెక్ చేసుకోవాలి, అడ్రస్లు చెక్ చేసుకోవాలి, ఏ మిస్టేక్స్ కాకుండా డ్యామేజ్లు చూసుకొని అన్ని ప్యాకింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది ఫ్యాబ్రిక్స్ కాబట్టి డ్యామేజెస్ చెక్ చేయాలి, మీటర్స్ వైజ్గా మేము కౌంట్ చేసుకొని కట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుందండి. మ్యాక్సిమం 100 పార్సిల్ కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం రోజు, 5-6 మెంబర్స్ అది కూడా అందరు కలిసి చేస్తేనే 100 వరకు మ్యాక్సిమం చేయగలుగుతున్నాం. ఎందుకంటే కటింగ్కి చాలా టైం పడుతుంది మనకి, ఫ్యాబ్రిక్స్ కదా, అది కూడా మీరు ఆలోచించాలి. కొంచెం నన్ను అర్థం చేసుకొని మీరు అడిగేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ కొంచెం మా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఎందుకంటే నేను అనడానికి కూడా లేదు, ఎందుకంటే చాలామంది అకౌంట్స్ అలా క్రియేట్ చేసుకొని ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కంపేర్ చేసుకొని మాత్రం మా దాంట్లో ఆర్డర్ పెట్టొద్దు. మీకు బడ్జెట్లో ఉంది, బాగున్నాయి, కొంచెం వెయిట్ చేస్తాము, ఎప్పుడొచ్చినా ఓకే. ఎప్పుడొచ్చినా అంటే మరీ ఎక్కువ డిలే కాదు, మ్యాక్సిమం మేము 2-3 డేస్లో చేయడానికే ట్రై చేస్తున్నాము. ఒకవేళ హెవీ ఆర్డర్స్ ఉండి కొంచెం డిలే అయితే మాత్రం 1 వీక్ అలా మ్యాక్సిమం అవుతుంది, అది కొంచెం మీరు అర్థం చేసుకోండి అంతే, దాంట్లో ఏం లేదు. అలాగే ఈరోజు కలెక్షన్ అయితే సూపర్గా ఉంది, నేను డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను, వేసుకొని నాకు కంఫర్టబుల్గా అనిపిస్తేనే మీకు చెప్తున్నాను. అది కూడా వాటర్లో కూడా తడిపానండి, ఎందుకంటే కలర్ బ్రైట్గా ఉంది, అసలు ఇలా వాటర్లో వేయగానే కలర్ ఎలా ఉంటుందని నాకే చిన్న డౌట్ ఉంది. అందుకే నేను
చెక్ చేసుకున్నాకనే చూపిద్దాం మీకు చెప్పడం కూడా నాకు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు కదా అనేసి నేను ఆ వాటర్లో కూడా తీసాను, అది కూడా చూపిస్తాను డ్రెస్ ఎలా ఉందని. ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం మనకి రన్నింగ్లో వస్తుందండి, మొత్తం కూడా కాటన్లో వస్తుంది. కాకపోతే ప్యూర్గానే చెప్పాను, కొంచెం మిక్సింగ్లో ఉంది కానీ చాలా బాగుంది. మనకి డైలీకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం చూడండి, ప్రింట్ అంతా కూడా బంచెస్ టైప్లో, ఫ్లవర్ బంచెస్ టైప్లో ఆపోజిట్ ప్రింట్లో ఇలా వచ్చింది, రన్నింగ్లో వస్తుంది ఇలా వచ్చింది ప్రింట్ అంతా కూడా చూడండి. దీన్ని మనము రన్నింగ్లో వచ్చింది కాబట్టి ఫ్రాక్స్ లాగా, కుర్తాస్, స్ట్రైట్ కట్ కుర్తాస్, డైలీ వేర్గా ప్లాజో టాప్స్ ఉంటాయి కదా, లేదంటే పెప్లం టాప్స్, జీన్స్ మీదకి టాప్స్, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ సీజన్కైనా యూజ్ అవుతుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది, అంటే ఆల్రెడీ శారీస్ ఉంటాయి, కాటన్ బ్లౌజెస్ ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ప్యాటర్న్ యూజ్ చేసి సింపుల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. కలర్ మాత్రం బాగుందండి, ఎల్లో పైన మనకి ఎల్లో కూడా మంచి ఎల్లో వచ్చింది, బ్రైట్గా చాలా బాగుంది. దాని మీద ప్రింట్ వచ్చేసి మనకి రామా బ్లూ రామా గ్రీన్ కాంబినేషన్లో మనకి ప్రింట్ అంతా కూడా వచ్చింది. ఫ్లవర్స్ అయితే రామా బ్లూ, ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి. బాగుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. ప్రింట్ ఇలా ఉంది కాబట్టి, అంటే పళ్ళు కానీ బార్డర్ కానీ లేదు కాబట్టి దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ సీజన్కైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ప్లీట్స్ అది యాడ్ చేసి ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది గ్రాండ్గా. డైలీ వేసుకోవచ్చు అండి మీరు, కాలేజెస్కి, ఆఫీస్లకి, అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఫీడింగ్ మదర్స్కి, అలాగే మెటర్నిటీ వాళ్ళకి, ఎవరికైనా కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అయితే లైట్ వెయిట్గా కూడా ఉంది ఈసారి ఫ్యాబ్రిక్ చూడండి, మీకు దగ్గర నుంచి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది, లైట్ వెయిట్గా పల్చగా ఉంది, బాగుంది, చాలా లైట్ వెయిట్గా అనిపించింది. వేసుకుంటే కూడా నాకు కంఫర్టబుల్గా అనిపించింది అని. నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకున్నాను ఏంటి అని. నెక్ అయితే కాలర్ నెక్లో ఇచ్చానండి ఈసారి, ఇలా కాలర్ నెక్ ఇలా వస్తుంది, బాగుంది కంఫర్టబుల్గా. ఇంకా మనకి దుపట్టా కానీ స్కార్ఫ్ కానీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్లీవ్స్ వచ్చేసి కొంచెం ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చాను ఇక్కడ టై చేసుకోవడం కోసం, ఎల్బో స్లీవ్స్. మొత్తం కింద అయితే అంబ్రిల్లా అండి, ఫుల్ అంబ్రిల్లా చూడండి, ఇలా ఫుల్ అంబ్రిల్లాకి ప్లీట్స్ కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఇచ్చాను చూడండి, ఇలా వస్తుంది ఫుల్ అంబ్రిల్లాలో. లెగ్గిన్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా రామా కలర్లో, ఇదే కలర్లో ప్యాంట్ కూడా, అంటే మనకి లెగ్గిన్ కానీ ప్లాజో కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకునే డిజైన్ని బట్టి ఇంకా కాంట్రాస్ట్ కలర్లో మనం వేసుకోవచ్చు. క్రాప్ టాప్ లెహెంగాస్ లాగా అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేసుకుంది మాత్రం 6 మీటర్స్ పట్టిందండి. చాలామంది అది కూడా అడుగుతున్నారు, మీరు స్టిచ్ చేసుకుంది ఎన్ని మీటర్స్ పట్టింది అనేసి. ఇదైతే 6 మీటర్స్ పట్టింది, ఎక్స్ట్రా ప్లీట్స్ వచ్చాయి, ఫుల్ అంబ్రిల్లా మొత్తం ఫుల్ అంబ్రిల్లా వస్తుంది. యోక్ పట్ ఇదే, స్లీవ్స్ ఇదే, మొత్తం ఇదే కాబట్టి 6 మీటర్లో మనకి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి 4 మీటర్స్లో కూడా చేసుకోవచ్చు అండి. ప్లీట్స్ పెట్టుకునే మోడల్ ఉంటుంది కదా, జస్ట్ యోక్ పార్ట్కి ఒక 1 మీటరు, కింద ప్లీట్స్ యూజ్ చేయడం కోసం ఒక 3 మీటర్స్, 4 మీటర్స్లో మినిమం కావాలన్నా కూడా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ సింపుల్ కుర్తా, స్ట్రైట్ కట్ కుర్తా కావాలనుకుంటే 2.5 మీటర్స్. ఇది కూడా నేను వీడియోలోనే చెప్తే క్లియర్గా ఉంటుంది, ఎక్కువ మెసేజెస్ ఉండొద్దని ఇది కూడా చెప్పేస్తున్నాను ముందే. పిల్లలకైతే ఫ్రాక్ కావాలంటే బిలో 6 ఇయర్స్ వరకు 2.5-3 మీటర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎబో మనకి 6 ఇయర్స్ ఎబో ఉన్నారనుకోండి, 12 ఇయర్స్ లోపు వాళ్ళకు ఒక 3-4 మీటర్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి, మోడల్ని బట్టి మనం ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం, అలాగే ఇంకొక విషయం, నేను ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి చూడండి, వీడియో అంతా చూసిన తర్వాతనే పర్చేస్ చేసుకోండి. మేము ఏ ఫ్యాబ్రిక్ అనుకున్నాం, అది అనుకున్నాం. లాస్ట్ టైం మస్లిన్ ఫ్యాబ్రిక్లో 2-3 రిప్లై ఇచ్చారండి డెలివరీ అయిన తర్వాత. అదేంటండి ఇది కొంచెం సిల్క్ టైప్లో ఉంది, నేను కాటన్ అనుకున్నాను కదా అంటున్నారు. అదేంటండి నేను వీడియోలో అంతగానే చెప్తున్నాను, క్లోజప్లో వీడియోలో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఏంటి అని చెప్తున్నాను, కలర్స్ మెన్షన్ చేస్తున్నాను, డిజైన్ మెన్షన్ చేస్తున్నాను. అదేది కూడా చూడకుండా హడావిడిగా ఫాస్ట్గా స్టాక్ అయిపోతుంది అని తీసుకొని ఆ తర్వాత ఇలా ఉంది అలా ఉంది, 100 రూపీస్కి ఏమొస్తుందని మీరు చెప్పండి. అసలు 100 రూపీస్కి ఏమొస్తుందో అలాంటిది నేను మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చాను, అందులో కలంకారీ ప్రింట్ అదంతా ఉన్నా కూడా క్వాలిటీ బాగాలేదంట. అసలు క్వాలిటీ ఎలా మెజర్ చేస్తున్నారనేది కూడా నాకు తెలియట్లేదు. 100 రూపీస్కి చాలా సాటిస్ఫై అయ్యారు, ఒక 2-3 అలా అన్నారు తప్ప మిగతా పర్చేస్ చేసిన వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా అంతే అండి, మీరు చూసే దాన్ని బట్టే ఉంటుంది. కొంచెం నేనేం చెప్తున్నాను ఏంటి అని ఒకసారి క్లియర్గా చూసిన తర్వాతనే పర్చేస్ చేయండి.
ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.